చిన్న పిల్ల స్కూల్ కు వెళ్ళడానికి నిరాకరించింది, కానీ ఆ తర్వాత ఆ పిల్లనే నోబెల్ ప్రైజ్ కి నామినేట్ కూడా అయింది. మీరు విన్నది కరెక్టే, నేను చెప్పింది కూడా కరెక్టే. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద గౌరవం ఏంటంటే నోబెల్ ప్రైజ్. అవి ఎటువంటి వారికి ఇస్తారంటే సాధారణ వ్యక్తుల కంటే బాగా ఎక్కువగా టాలెంటెడ్ అయి ఉండి దేశాల కోసం శాంతి దూతలుగా ఉండే వారికి ఇటువంటి నోబెల్ ప్రైజ్ లు ఇస్తూ ఉంటారు. కానీ ఒక అమ్మాయి స్కూల్ కి వెళ్ళడానికి ఇష్టపడకపోతే ఆ అమ్మాయిని నోబెల్ ప్రైజ్ కి ఎందుకు నామినేట్ చేస్తారు అని మీరు అనుకుంటున్నారా? మరి ఈ వీడియోలో గ్రేటా థన్బర్గ్ అని పిలువబడే ఈ స్టూడెంట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ అమ్మాయి నోబెల్ ప్రైజ్ కి నామినేట్ అయింది. మరి గ్రేటా థన్బర్గ్ యొక్క ఇన్స్పైరింగ్ స్టోరీ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఇది 2018 ఆగస్ట్ నెలలో జరిగింది. స్వీడన్ దేశం యొక్క గ్రేటా థన్బర్గ్ అని పిలువబడే ఈ అమ్మాయి స్టాక్హోమ్ నగరంలోని పార్లమెంట్ బిల్డింగ్ దగ్గర కూర్చున్నది. అప్పటి నుంచి ప్రతిరోజు ఫ్రైడే స్కూల్ కి వెళ్లకుండా ఎవ్రీ ఫ్రైడే వచ్చి అక్కడే ఒక ప్లై బోర్డు పట్టుకుని కూర్చునేది. గ్లోబల్ వార్మింగ్ కోసం ప్యారిస్ దేశం మార్పులు తీసుకొచ్చేదాకా తాను స్కూల్కి వెళ్లకుండా అలాగే ప్లై కార్డు పట్టుకుని కూర్చునేది. అలా కొన్ని రోజులు అమ్మాయి బాయ్కౌట్ చేసిన తర్వాత అమ్మాయి ఎంతో ఫేమస్ గా మారిపోయింది. అమ్మాయికి మద్దతుగా అనేక దేశాల యొక్క స్కూల్స్ వచ్చాయి. 2019 యునైటెడ్ సంస్థ అయిన ఇన్స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ పాలసీ రీసెర్చ్ వారు అంటే IPPR ఒక స్టడీ పబ్లిష్ చేసింది. మరియు ఎన్విరాన్మెంట్ లో గ్లోబల్ వార్మింగ్ కారణంగా మనుషుల మీద దాని యొక్క ప్రభావం క్రిటికల్ స్టేజ్ లో ఉందని చెప్పారు. మరియు ఈ ప్రభావం ఆ కండిషన్స్ ని మెల్లిమెల్లిగా నాశనం చేస్తుందని చెప్పారు. దాని కారణంగా సోషల్ మరియు ఎకనామికల్ స్టెబిలిటీ ఫ్యూచర్ లో ఉండదు. అమెరికాలో చేసిన రీసెర్చ్ ప్రకారం గత 20 గ్లోబల్ టెంపరేచర్ 1.5 degrees Celsius వరకు పెరిగిపోయింది. దాని కారణంగా తుఫాన్లు, వరదలు ఇదివరకంటే ఎక్కువగా వస్తున్నాయి. మరియు 1.5 పెరిగిన ఈ టెంపరేచర్ మరొక 0.5 degree వరకు పెరిగినట్లయితే వరదలు ఇంకా ఎక్కువ అవుతాయి. దాని కారణంగా కొన్ని లక్షల మంది తిండి ఆహారం లేక వరదలు పాలై చనిపోతారు. ఏదేమైనా 2030 కల్లా అట్మాస్ఫియర్ లో CO2 45% కంటే తక్కువగా ఉంచితేనే గ్లోబల్ వార్మింగ్ అనేది తగ్గుతుంది. దీనికోసమే ప్యారిస్ అగ్రిమెంట్ చేసుకుంటుంది. కానీ ప్రపంచంలోని చాలా మట్టుకు దేశాలు ప్యారిస్ అగ్రిమెంట్ మీద ధ్యాస పెట్టట్లేదు. గ్రేటా ఏమని చెప్తుందంటే తాను గ్లోబల్ వార్మింగ్ గురించి 8 వయసులోనే విన్నదని చెప్తుంది. అంతేకాకుండా అనేక సంవత్సరాలు దాని మీద స్టడీ కూడా చేశానని కూడా చెప్తుంది. మరియు ఫ్యూచర్ లో గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రపంచానికి జరగబోయే దాన్ని బట్టి ఎంతో బెంగ కలిగి ఉన్నానని కూడా చెప్తుంది. గ్లోబల్ వార్మింగ్ అరికట్టడానికి ఎవరు ఏం చేయట్లేదు కాబట్టి తాను ఇలా నినాదాలు చేస్తున్నానని చెప్పింది. తాను ప్రతి ఫ్రైడే పార్లమెంట్ దగ్గర ఒక పోస్టర్ పట్టుకుని కూర్చునేది. దాని మీద ఏమని రాసిండేదంటే స్కూల్ స్ట్రైక్ ఫర్ క్లైమేట్. ఆమె యొక్క పేరెంట్స్ కి ఆమె స్కూల్ కు వెళ్లకుండా అలా వెళ్లడం ఏమాత్రం ఇష్టం లేదు. కానీ ఆ అమ్మాయిని ఆపలేకపోయారు. కానీ ఆ అమ్మాయి దగ్గర ఆ దారి తప్ప వేరేదేమీ కనపడలేదు. దాని కారణంగా ఆమె ప్రజల వరకు చేరుకుంటారని నమ్మింది. అంతేకాకుండా గ్రేటా ఎంతో అద్భుతంగా స్పీచ్లు ఇస్తుంది. అంతేకాకుండా ఆమె తన యొక్క స్పీచ్ లో ఏమని చెప్తుందంటే మన దేశాల యొక్క లీడర్స్ కి మన యొక్క ఫ్యూచర్ గురించి ఆలోచించండి అని చెప్పొద్దు, ఎందుకంటే ఈ లీడర్స్ మన గురించి ఆలోచించరు. ఈ నేతలు చిన్నపిల్లల్లాగా వ్యవహరిస్తారు. అందుకోసమే మనకు మనమే ఏదో ఒకటి చేయాలి. చాలా మంది ఆ అమ్మాయిని క్రిటిసైజ్ చేయడానికి ఆమె కేవలం స్కూల్ కి వెళ్లకుండా ఉండడానికి అది ఒక దారిని ఎంచుకుంది అని చెప్తూ ఉంటారు. కానీ ఆ అమ్మాయి ఏమని రిప్లై ఇచ్చిందంటే నేను ఫ్యూచర్ కోసం ఎందుకు చదవాలి, ఇటువంటి అట్మాస్ఫియరిక్ కండిషన్లు చూస్తే మనకు అసలు ఫ్యూచర్ అంటూనే ఉండదు అని ఆ అమ్మాయి చెప్పింది. ఆమె షోలు మరియు స్ట్రైక్ల కారణంగా ఆమె ఒక స్టార్ గా మారిపోయింది. మరియు మొత్తం ప్రపంచంలోని కొన్ని లక్షల స్కూల్ పిల్లలు ఆమె యొక్క ప్రొటెస్ట్ లో పాల్గొనేవారు. అంతేకాకుండా వారు హ్యాష్ట్యాగ్ లో ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ అనే ప్లై కార్డులు సోషల్ మీడియాలో కూడా ఉపయోగించారు. చివరికి ఆ ప్యారిస్ అగ్రిమెంట్ లో అన్ని దేశాలు సిగ్నేచర్ చేసి ఆ అమ్మాయిని నోబెల్ ప్రైజ్ కి నామినేట్ కూడా చేశారు. చూసారు కదా, గ్రేటా థన్బర్గ్ అనే చిన్నపిల్ల యొక్క ఇన్స్పైరింగ్ స్టోరీ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.